నేడు ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు ఆధ్వర్యంలో నేడు ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. డిప్లొమా అనంతరం ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. గత నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు 37749 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను అనంతపురం జేఎన్టీయు నిర్వహించింది. నేడు ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు ఆధ్వర్యంలో నేడు ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. డిప్లొమా అనంతరం ఇంజనీరింగ్ 2వ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. గత నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు 37749 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను అనంతపురం జేఎన్టీయు నిర్వహించింది. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. విజయసారథి, ఏపీ ఈసెట్ ఫలితాలు నేడు విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. ఏ సమయంలో విడుదల చేయబోతున్నారు, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? 11 గంటల ప్రాంతంలో విడుదల కాబోతున్నాయి. ప్రధానంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ విజయరాజు ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. డిప్లొమా అయిన తర్వాత జనరల్ గా పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్ సెక్టర్ డైరెక్ట్ ఎంట్రన్స్ కోసం ఏపీ ఈసెట్ నిర్వహిస్తారు. తెలిసిందే పోయిన నెల 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు 37749 మంది విద్యార్థులు హాజరయ్యారు. అనంతపురం జేఎన్టీయు దీనికి ప్రవేశ కండక్ట్ చేసింది. చాలా కీలకమైనటువంటి ఒక్కొక్క సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి పరీక్ష ఫలితాలు రిలీజ్ చేసుకుంటూ వస్తుంది ఏపీ గవర్నమెంట్. ఆల్రెడీ ముందు ఐసెట్ అయింది, తర్వాత పాలిటెక్నిక్ సెట్ అయింది, ఇప్పుడు ఏపీ ఈసెట్ సంబంధించిన ఫలితాలు కూడా మరి కాకుండా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో విద్యార్థులందరూ తమ ప్రొఫెషన్ కోసం వాళ్ళు ఎంట్రన్స్ అవడానికి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో డైరెక్ట్ గా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత రాజకీయ పరీక్ష ఫలితాల కోసం వాళ్ళు చూస్తున్నారు. 11 గంటల ప్రాంతంలో ఈ రిజల్ట్స్ అయితే విడుదల కాబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్.